हाय फ्रेंड्स, वेलकम टू तेज ऑल इन वन। मेरेवरना కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। టుడే అనదర్ గార్డెన్ వ్లాగ్ అండి। చూడండి, ఇది మా హోమ్ గార్డెన్ లో బ్యూటిఫుల్ గా పూసిన మెట్టతామర అన్నమాట। మెట్టతామర మొక్క చాలా బాగుంటుందండి। ఇది రైజోమ్ లాగా దుంప లాగా పెరుగుతుంది। దీనికి ప్రొపగేట్ చేసుకోవడం చాలా ఈజీ అండి। పిల్లకల పిల్లగా పెరుగుతుందన్నమాట। దుంపలాగా ఉంటుందని చెప్పాను కదా, ఆ దుంప నుంచి సో మెనీ పిల్లకలు అనేవి వస్తాయి అన్నమాట। అవి మళ్ళీ ఇలా ఫ్లవరింగ్ వస్తాయి। ఎక్కువ ఇవి నీటి కాలువలు, నీరు ఎక్కువగా ఉండే వాటర్ స్టేబుల్గా ఉంటాయి చూడండి వాటర్, అక్కడ ఆ ప్రదేశాలలో ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట ఇవి। అలాగే కాకుండా ఇవి మామూలుగా మన మామూలు సాయిల్లో కూడా పెరుగుతాయి, బ్యూటిఫుల్గా పెరుగుతాయి చూడండి। కింద పిలక వచ్చింది దీనికి, చూస్తున్నారా? అలాగే ఇది లిల్లీ ఫ్యామిలీకి చెందింది, క్యానన్ లిల్లీ అని అంటారు ఇంగ్లీష్లో। ఫ్లవర్స్ అయితే చాలా బ్రైట్గా చాలా అందంగా ఉంటాయి, వివిధ రంగుల్లో ఉంటాయి ఫ్లవర్స్, మెరూన్ రెడ్లో ఉంటాయి, ఫుల్ రెడ్లో ఉంటాయి, థిక్ రెడ్, అలాగే ఎల్లో, ఆరెంజ్, అలా వేరియంట్ కలర్స్లో ఉంటాయి అన్నమాట। ఇది మా ఇంట్లో ఉన్నది ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ అన్నమాట। చూడండి ఎంత బాగుందో బ్రైట్గా, అసలు ఆ ఫ్లవర్ డిజైన్ చూసారా ఎంత బాగుందో, చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్. సంవత్సరం పొడవుటా ఫ్లవరింగ్ అనేది వస్తూనే ఉంటుందండి ఇవి। వీటిని మెట్టతామర అని వాడుక భాషలో అంటారు ఈ మొక్కల్ని। మీ హోమ్ గార్డెన్లో అందంగా ఉండాలి అంటే ఈ మొక్క కూడా పెంచుకోండి। ఐ హోప్ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను। ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।